యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి సప్త సూక్తులలో 7వ మాట ఆఖరి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకాసువార్త 23:46. యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేర్చవలసినటువంటి చిట్టచిరి ప్రవచనము ఈ మాటతోనే నెరవేరింది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. కీర్తన గ్రంథం 31:5 ఈ ప్రవచనం మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు ఈ లోకమునకు ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కార్యములను సంపూర్తి చేశారు, చేయకుండా మిగిల్చింది ఏదీ లేదు. అందుకే గొప్ప సంతృప్తితో ఆయన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేదు, ఆయనే అప్పగించాడు. ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను అని యోహాను సువార్త 10:18 మనం చూస్తాం. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. యేసు ప్రభు వారు ఆయన రాజ్య సువార్తను కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ప్రారంభించాడు. ఈ లోకంలో శరీరధారిగా చివరి మాటగా ఆత్మను అప్పగించుకునిచున్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన ఆత్మకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది. జీవింపచేసేది ఆత్మ మాత్రమే, శరీరం ప్రయోజనం లేనిది. కానీ మనమైతే ప్రయోజనం లేని దాని కొరకు ప్రాకులాడుతున్నాం. నిత్యము జీవింపచేసే ఆత్మను గూర్చిన ఆలోచన లేదు, కానీ అవగాహన లేకుండా బ్రతికేస్తున్నాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:63. శరీరం ఎందుకు నిష్ప్రయోజనం అంటే, మట్టిలో నుండి తీయబడిన శరీరము తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ప్రసంగి గ్రంథం 12:7 లేఖనం కనబడుతుంది. అయితే మన శరీర అవయవములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మన శరీరమును దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రము మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీరు మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతమాలుకునిచున్నానని రోమాపత్రికలో 12:1 కనబడుతుంది. అవును, యేసు ప్రభు వారు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు, కాబట్టే తన ఆత్మను తండ్రికి అప్పగించగలిగారు. మనము కూడా దేవుని కోసం శ్రమ పడుతూ మన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ మంచి ప్రవక్తన గలవారమై సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మను అప్పగించుకోవాలి. దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని 1 పేతురు గ్రంథం 4:19 వాక్యాన్ని మనం చదవగలుగుతాం. ఆ రీతిగా మన జీవితంలో సిద్ధపరుచుకుందాం, నిత్యరాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.